సేర్లింగంపల్లి నియోజకవర్గం హఫీస్పేట్ డివిజన్లో బతుకమ్మ సంబరాలు అయితే అంబరాన్ని అంటాయి గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనుషా మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు అయితే ముగిసాయనుకోవచ్చు మనతో పాటు మహేష్ గారు అందుబాటులో ఉన్నారు చాలా జోష్ఫుల్గా చాలా కలర్ఫుల్గా హఫీస్పేట్ మొత్తం మారుమోగిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు మనతో పాటు మహేష్ అందుబాటులో ఉన్నారు అనూషా గారు కూడా అందుబాటులో ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా ఇంత పెద్ద ఎత్తున మహిళలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇంకొకటి ఏంటంటే బ్రహ్మకుమారీస్ కూడా వచ్చి బతుకమ్మ ఆడారు ఎట్లా అనిపించింది నిజంగా ఈరోజు బ్రహ్మకుమారీస్ అంటే మీకు తెలుసు వాళ్ళు సర్వం వదిలేసిన వాళ్ళు 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 ఏ దానిలో కూడా పార్టిసిపేట్ చేయరు ఫస్ట్ టైం వచ్చి చాలా హ్యాపీగా ఆడి పాడినారు వాళ్ళు మంచిగా అనిపించింది ఫస్ట్ థింగ్ రెండోది ఏంటంటే ఇక్కడ ఇది చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ ఇంకా బాగా గ్రాండ్గా జరుగుతుంది అన్ని చోట్ల జరుగుతుంది ఈ చోట కూడా జరుగుతుంది ఈరోజు చిన్న బతుకమ్మ కూడా మీరు అన్నట్టు చాలా పెద్ద ఎత్తున వచ్చినారు వచ్చిన ప్రతి ఒక్కరికి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఎందుకంటే మంచిగా వాళ్ళు వచ్చుడే కాదు సంతోషంగా వీళ్ళు పార్టిసిపేట్ చేసి ఇప్పటిదాకా ఉండి వాళ్ళ సంతోషం వ్యక్తపరిచిపోయినారు బ్రదర్ థ్యాంక్ యూ అంటే మహేష్ గారు ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజల్లోనే ఉన్నారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాకపోతే పెద్దగా పబ్లిసిటీ చేసుకోవడం అనేది అందరు చెప్తున్నమాట సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయో ఎప్పటికీ ఓడిపోయిన తర్వాత కూడా సేవా కార్యక్రమాలు మేము ముందు కూడా చేసినాము తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత కూడా చేస్తూ ఉన్నాం ఎందుకంటే మేము గత ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాం మా నాన్నగారు కూడా ఇక్కడ స్థానికంగా సర్పంచ్గా హఫీస్పేట్ పెట్ మొట్టమొదటి సర్పంచ్గా మా నాన్నగారు పోటీ చేసి ఒక్క ఓటితోటి అది కూడా నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే మా నాన్న ఒక్క ఓడితోటి ఓడిపోయాడు సో ఆ చరిత్ర మాకున్నది అది డెఫినెట్గా ఈరోజు కాకుండా రేపు సక్సెస్ అయ్యి చూపిస్తాం దానిలో ఏం డౌట్ లేదు కానీ ఏది కూడా అది ఈరోజు అవసరం ఉంది ఇది చేయాలి ఈరోజు అవసరం లేదు వదిలేయాలనేది మేము ఎప్పుడు పెట్టుకోలేదు నిరంతరం ప్రజలలో ఉన్నాం ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజల ఆశీర్వాదం కోరుతూ ఉన్నాం ఎప్పుడు కూడా వాళ్ళకు అందుబాటులో ఉన్నాం ఆ విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం ఎన్నికల హీట్ నడుస్తూ ఉంది ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది కానీ ఈరోజు మీ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులంతా ఒక స్టేజ్ మీదకి వచ్చారు ఎట్లా మెయింటైన్ చేయగలుగుతూ ఉన్నారు పార్టీలకు అతీతంగా ఇట్లా అందరినీ నేను అందరితోటి మేము కలిసిమెలిసి ఉంటాము ఎందుకంటే ఒక గ్రూప్ అంటూ ఒక దీని అంటూ మేము పోము నేను మాత్రము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా పార్టీ గెలవాలి పార్టీ ఇచ్చిన ఆదేశించిన వ్యక్తి గెలవాలి సో మేము ఏ రోజు కూడా ఒక ఒక గ్రూప్లో నేను పనిచేయలేదు ఒక వ్యక్తికి పని చేయలేదు పార్టీ ఏది నిర్ణయిస్తే పార్టీ దానికోసం నేను పనిచేస్తా ఉన్నా అందుకోసమే బహుశా మీరు అన్నట్టు అందరు వచ్చినారని అనుకుంటున్నాను మనీషా గారు చాలా యాక్టివ్గా దగ్గర దగ్గర మేము వచ్చి నాలుగైదు గంటలు అవుతుంది అంత స్మైలింగ్ ఫేస్తో స్టార్ట్ చేశారో కార్యక్రమం ఇప్పటికీ అదే స్మైలింగ్ ఫేస్ మీలో కనిపిస్తుంది ఇంత ఓపిక శక్తి ఎట్లా వస్తుంది మహేష్ గారు ఏమైనా ఉన్నారా బూస్టింగ్ అట్లేం లేదు ప్రజలే నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారు ఎందుకంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్ చిన్న బతుకమ్మ అంటే నార్మల్గా చేసుకుంటాం కదా కానీ ఇక్కడ నేను చెప్పినందుకు ఇంకా ఎక్కువ మంచిగా వచ్చి నన్ను ఇంకా ఇంకా ఎంకరేజ్ చేసారు అందుకే నేను వాళ్ళతో ఇంత యాక్టివ్గా ఉండగలుగుతున్నాను ఇప్పటివరకు మీరు కూడా స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ మాడుతూనే ఉన్నారు మేము పిలిస్తే రిక్వెస్ట్ చేస్తే ఇక్కడి వరకు వచ్చారు సో మహిళలతో ఎట్లా ఉంటుందండి ఎందుకంటే గత ఎన్నికల్లో మీరు గల్లీ గల్లీ తిరిగారు చాలా మంది మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు మేము చూస్తూ ఉన్నాం ఎట్లా అనిపిస్తుంది నాకు అట్లా మా స్థానికంగా ఇట్లా అట్లా అని వేరే ఫ్యామిలీస్ అన్నట్టు కాదు వీళ్ళందరూ నా ఫ్యామిలీ లాగానే నేను ఎంత క్లోజ్గా మూవ్ అవుతానో వాళ్ళు కూడా నాతో అంతే క్లోజ్గా మూవ్ అవుతారు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు వాళ్ళు నాకు ఇది చేయండి అది చేయండి అని చెప్తారు సో నాకు అట్లా ఏమీ తక్కువ ఇంటరాక్షన్ అట్లేం ఉండదు చాలా క్లోజ్ ఇంటరాక్షన్ ఉంటుంది మా ఏరియా వాళ్ళతో అందుకే నేను చాలా ఫ్రీగా మూవ్ అవుతా వాళ్ళతో చాలా ఎనర్జెటిక్ కూడా ఉంటాను వాళ్ళతో అంటే నా స్ట్రైట్ క్వశ్చన్ మేము కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి జర్నలిజం చేస్తున్నాం ఎంతోమంది మహిళా నాయకురాలతో మాట్లాడాం పాపం వాళ్ళు గెలిచినా ఇంట్లో ఉండే పరిస్థితి భర్తలే మొత్తం పెత్తనం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి కానీ మీరు ఇంత యాక్టివ్గా వచ్చి కలివిడిగా అందరితో మాట్లాడుతూ మీరు ఓన్ డెసిషన్ చేసినప్పుడు ఇట్లా మహేష్ గారు ఎంకరేజ్ చేస్తారా కొన్ని విషయాలు వద్దని చెప్తారా అట్లేం లేదండి అన్ని డెసిషన్స్ ఏది కరెక్ట్ అనుకుంటే నేను మహేష్ గారినే కాదు నేను నా పెద్ద నాకంటే పెద్దవాళ్ళని గురువులని వాళ్ళని అడిగి ఇది కరెక్టా ఇది చేయొచ్చా అంటే వాళ్ళు ఓకే ఇట్లా ఎల్లు మంచిది అని వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళ సజెషన్ తీసుకొని నాకు కూడా అది మంచిగా అనిపిస్తే నాకు కూడా అది కరెక్ట్ అనిపిస్తే నేను అది చేస్తాను అది ఇంప్లిమెంట్ చేస్తాను కొంతమంది ఉన్నారు చక్కగా సెలబ్రేషన్స్ అయితే చూస్తున్నారు అనిపించింది అండి యాక్చువల్లీ ఇంతమంది వస్తారని ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది అందరూ ఆర్ మీరు అన్నట్టు ఆర్ట్స్ అండ్ ఆర్ట్స్ టూ త్రీ అవర్స్ నుంచి కంటిన్యూస్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు టైర్డ్ అవ్వట్లేదు తను కూడా టైర్డ్ అవ్వట్లేదు అసలు సో చాలా హ్యాపీగా అనిపించింది అంతతో డాన్స్ చేయడము వాళ్ళు ఇనిషియేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది కొంతమంది ఒక రౌండ్ చేసేసి అలా వెళ్ళిపోవడం అలా కాకుండా వాళ్ళు కూడా మహేష్ సార్ గారు కూడా చేయడం వాళ్ళతో పాటు అనిపించింది చాలా బాగుంది చాలా సంతోషం చాలా బాగా ఆర్గనైజ్ చేశారు చాలా బాగుంది మహేష్ గారు ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి మీరు తలుచుకుంటే పెద్ద పెద్ద సింగర్లను తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం చేయవచ్చు పాటల కచేరీలు ఏవైనా పెట్టవచ్చు కానీ పాపం పల్లెటూరుల నుంచి కళాకారులను పిలిచి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు ఈరోజు బతుకమ్మ కార్యక్రమంలో పాటలు పాడేందుకు వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉన్నారు మేము చూసాం నిజంగా ఒక మంచి ఇనిషియేషన్ అనుకోవచ్చు కళాకారులను కూడా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు ఒకళ్ళు తప్పకుండా అండి నిజంగా చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ టైం అవకాశం ఇద్దామంటే ఏదో ఆలోచించినా కానీ వాళ్ళు గతంలో కూడా మా అనుష పాట కూడా పాడినారు వాళ్ళు ఈసారి ఇంకా బాగా చేస్తున్నారు నిజంగా అప్రిషియేట్ వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి బాగా చేస్తున్నారండి వాళ్ళు ఈరోజు చూసిన కార్యక్రమం చూస్తే పెద్ద బతుకమ్మ అనుకుంటూ ఉన్నారు అందరూ హఫీస్పేట నుంచి ట్రాఫిక్ అంతా ఆగిపోతూ ఉంది పాపం మీ వాళ్ళు క్లియర్ చేస్తున్నారు ఇదేంటి ఎంగిల్ పూల బతుకమ్మ రోజు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారని మరి పెద్ద బతుకమ్మకి ఏం చేయబోతున్నారు అందరూ అంచనాలు ఎక్కడ ఉన్నాయి ఊహలు ఎక్కడ ఉన్నాయి తప్పకుండా పెద్ద బతుకమ్మ కూడా ఇంతకు మించి ఎనర్జెటిక్గా మేము సెలబ్రేట్ చేస్తాం మీ అందరి మీ అందరి సహకారంతో థ్యాంక్ యూ ఇది ఓవరాల్గా హఫీస్పేట్ డివిజన్కి సంబంధించి బోయిన్ మహేష్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఎన్నికలు పదవులు వస్తూ పోతూ ఉంటాయి కానీ సేవా కార్యక్రమాలతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా హఫీస్పేట్ ప్రజలకు అండగా నిలబడేందుకు ఇన్ని సేవా కార్యక్రమాలతో పాటు ఇన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నామని చెప్పి మహేష్ స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ సేలింగంపల్లి నియోజకవర్గం నుంచి